గత రెండు మూడు రోజులుగా తెలంగాణలో వాతావరణం మారుతుంది. ఓవైపు ఎండలు మండిపోతూనే మరోవైపు వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. అయితే మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఇస్తుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబా నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వివరించింది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దాదాపు జూన్ 11 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇక ఇదే సమయంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండలు దంచుకొట్టాయి. కరీంనగర్ జిల్లాలోని తంగుల్లా వద్ద 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలోని మేడారంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నల్గొండ జిల్లాలోని దామరచర్లలో 45.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదాయి. మరోవైపు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వరదరాజపురంలో 43.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీలు, అల్లూరు జిల్లా కొండయంగూడెం, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు కూడా వెల్లడించారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అనకాపల్లి జిల్లా, నాతవరం, కాకినాడ జిల్లా కోటనండూరు, రైతులపూడి మండలాల్లో కూడా తీవ్ర వడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 123 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 202 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు కూడా వెల్లడించింది. యువగలం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన